बड़ू बलह वर्ग राजधिकार लक्ष्य का इधर भारत चैतन्य योजना पार्टी प्रत्येक श्री बोड़े रामचंद्र यादव गारु पार्टी व्यवस्थापक जातीय अध्यक्ष सिकिंद्राबाद कंटोनमेंट बीजेपी अभ्यर्थी श्री गणेश प्रचार में दूसरी उदय नीचे सायंत्र वरकू नित्यम प्रजल्लोने प्रजा समस्या क्षेत्रस्थाई परशील जो एन कचार वेगम पच्चीस परस्थित आयन तो माटदा मन तो सिकिंद्राबाद कंटोनमेंट कांस्टिट्युएंसी प्रचार निर्वहित सर नमस्ते नमस्ते इंटी प्रचार प्रजल स्पंदन ब्रह्मांड चूस्त कदा टीडीपी वाल सहकारी टीडीपी पार्टी कंटोनमेंट टीडीपी पार्टी श्रेणु अंदर भारतीय जनता पार्टी गेलने इकड वो प्रचार में पागो अट्ला मीत बीएसपी पार्टी वालू मीत पार्टी वालू मीत कॉनी एमआरपीएस सपोर्ट अंदर यह सारी कंटोनमेंट कांस्टिट्युएंसी भारतीय जनता पार्टी गेलने प्रयत् आशीर्वदिस्ट बीजेपी बीआरएस रेंडु पार्टीलु ओकटे अने निनादानी कांग्रेस प्रजल्लोकी बलंगा तीसुकेल्ले प्रयत्नं चेस्तुंदी दानिपै मी अभिप्रायं एंटि सार इंत डिफरेंशिएट गा इन्नि विषयाल मीद फाइट चेस्तुंदी కేవలం వాళ్ళు బురద సల్లాలని దురుద్దేశం తోటే ఆ ఒక మాటలు చెప్తురు గాని వాళ్ళకి అంశం లేదు ఏ అంశం తోటి ముందుకు వస్తామా ఏం చేయాలనే ఆలోచన లేదు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకురు అది అలాంటి నిందలేస్తున్నారు గాని అలాంటిది ఏమీ లేదు మీకు భారతదేశంలో ఈ రోజు మోడీ గారు ఇచ్చే పరిపాలన ఎలా ఉంది చూడండి ఎక్కడన ఒక్కడన అవినీతి ఉందా ఇంత వరకు గత 9 సంవత్సరాల నుంచి ఏ నాడు కూడా ఏ విధమైన అవినీతి లేదు మోడీ గారు ఎంత మంచివరమ్మా వారి కుటుంబం మన కుటుంబం లేదు వాళ్ళ కుటుంబం గురించి ఏం లేదు ఇక్కడ మన రాష్ట్రంలోనేమో కేసీఆర్ గారికి పదవి కావాలా అలా కొడుకుకి పదవి కావాలా అలా బిడ్డకి కావాలా అల్లుడు కావాలా వాళ్ళ సుట్టాలకు కావాలా వీళ్ళ సుట్టాలు ఇవ్వని ఖాళీ పెట్టొద్దు కానీ ఇక్కడ మన పిల్లలందరూ ఖాళీ ఉన్నారు మనకు సరిగ్గా చదువు లేదు మనకు సరిగ్గా నీళ్లు లేదు మాకు సరిగ్గా డెవలప్మెంట్ లేదు ఏ విధంగా అయితే మా తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బాగుంటది అనుకుంటారు కానీ బావున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా సంతోషం లేరు గత 10 9.5 సంవత్సరాల నుంచి ఈనొక పాలన నుంచి అందరూ విరక్తి చెందిరు ఈసారి ఖచ్చితంగా వారిని దించడానికి జనాలు సిద్ధమైపోయారు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తున్నారు రాష్ట్ర ప్రజలందా అంటే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏం గుర్తించారు ఎప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేత కదా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడ 4 లక్షల మంది ఉన్న జనాభా అండి ఈ కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు దానికి కావాల్సినంత డబ్బులు ఉండనే నిధులు ఉండనే డెవలప్‌మెంట్ అవుతది ఇప్పుడు ఉదాహరణకి ఒక అతను చిన్న స్థాయిలో పని చేసి ఒక ముగ్గురు పిల్లలు ఉంటే ఆయనకి ఎంత కష్టం ఇల్లు నడవడం స్కూల్లు పంపించడం కావచ్చు వాళ్ళ పుస్తకాలు ఇప్పించడం కావచ్చు ట్యూషన్లు కావచ్చు వాళ్ళ స్కూల్కి కావాల్సి ప్రతి విషయంని వాళ్ళ మెయింటెనెన్స్కి ఎంత కష్టం అవుతది ఒకవేళ పని చేసి తక్కువ జీతం ఉంటే కావున నేను ఏమంటున్నాను అదే మాదిరిగా ఒక 4 లక్షల మంది ఉన్న జనాభా అయిన ఈ కాన్స్టిట్యూన్సీలో ఏ విధంగా అయితే ఆయన ఎమ్మెల్యేలకు ఫండ్స్ ఇస్తారో అదే మాదిరిగా మాకు 2 టర్ములు ఫండ్స్ ఇచ్చారు కానీ ఎక్స్ట్రా నిధులు ఏమీ ఇయ్యలేక మా కాన్స్టిట్యూన్సీ ఏమీ డెవలప్ కాలేదు ఇప్పుడు మీరందరికీ తెలుసు కార్పొరేటర్గా మీరు గెలిచిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ జీహెచ్ఎంసీ లిమిట్స్లో మోండా డివిజన్లో ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని వారు ఎంత ప్రయత్నించినా వారికి సహకారం లేదు సహకారం లేదు నిధులు లేవు నిధులు లేవు కూడా పరిష్కారం ఎట్లయితది ఇప్పుడు నేను వాలంటీర్గా చెప్పినట్టు ఇక్కడ మోరి బాగలేదు అక్కడ నల్ల పైప్ లైన్ బాగలేదు అక్కడ స్ట్రీట్ లైట్ లేదు రోడ్లు బాగలేదు అని చెప్పడం మీద తప్పితే చెప్పుకుంటే పోతే ఎప్పటికీ చెప్తూనే ఉండాల్సి వస్తుంది ఈ చెప్పుకునుడు బంద్ చేయాలంటే కావాల్సిన నిధులు రావాలి వచ్చినప్పుడు ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి సమస్యల పరిష్కారం కావాలంటే ఇక్కడ స్థానిక ఉన్న క్యాండిడేట్ కి ఈ సమస్యల మీద అవగాహన ఉండాలి ఈ సమస్యలు పరిష్కరించే ఇంట్రెస్ట్ ఉండాలి అప్పుడు గాని డెవలప్ అవుతది అప్పుడు గాని నిధులు వస్తాయి లేకపోతే నిధులు అడగటోడు లేడు ఇచ్చటోడు లేడు ఇప్పుడు కనీసం ఇక్కడ 2 సార్లు గెలిచినైనా కూడా చేయకుంటే రాష్ట్ర ప్రజలని ముఖ్యమంత్రి వారిలో అయితే చూసుకోవాలి కదా ఇక్కడ కూడా చుట్టుముట్టు ఉన్న కాన్స్టిట్యూన్సీలకు నిధులు ఇస్తున్నాము ఎక్కువ ఇస్తున్నాము డెవలప్మెంట్కి ఇది కంటోన్మెంట్ కూడా మన రాష్ట్రంలోనే ఉంది దీనికి కూడా సరైన సరిపోయే నిధులు ఇవ్వాలి డెవలప్మెంట్ కని ఇవ్వాల్సింది ఉంది కానీ వారు కూడా ఇవ్వలే కావున ఈరోజు మా కంటోన్మెంట్ ప్రజలంతా చైతన్య పరులు మొత్తం అన్ని విషయాలు అవగాహన పరులు 2 సార్లు బీఆర్ఎస్కి ఇచ్చినాం ఒకసారి కాంగ్రెస్కి ఇచ్చినాం అంతకుముందుకి టీడీపీకి ఇచ్చినాం ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారు శ్రీ గణేష్కి ఆశీర్వాదం ఇచ్చి కమలం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని డిసైడెడ్ మా దగ్గర
అంటే విస్తృతంగా హైదరాబాద్ లో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాలకు విస్తృతంగా నిధులు ఇస్తున్నాం హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టాం అనేది బిఆర్ఎస్ నేతలు అంటే కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు మిగతా వారందరూ చెప్తున్నటువంటి మాట కానీ క్షేత్ర స్థాయిలో అది అమలు అవుతుందా లేదా అంటే ఇప్పుడు ఉదాహరణకి క్షేత్ర స్థాయిలో వాళ్ళది ఏమీ ఉండదు వాళ్ళకి ఒకటే ఒక స్టోరీ మాటలు బాగా మాట్లాడతారు మాటలతోటి మబ్బె పెడతారు మాటలతోటి ఏదైనా చేయగలుగుతారని ధీమా వాళ్ళది అంతే తప్పితే వాళ్ళు చేసింది ఏమీ లేదు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ స్థానికంగా అందరిని ఎవరిని అడిగినా సమస్య నిన్న కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ ఎంత పెద్ద అలిగేషన్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరు కట్టిన వాళ్ళకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వలేదు కూడా ఇలాంటి స్కాములు చాలా ఉన్నాయి అవినీతి పరులకు టికెట్లు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు అవినీతి పరులని అలా కాకుండా మంచి వాళ్ళకి ఇవ్వాల్సింది ఉండే ఎవరికైనా అన్ని ఎంత సమస్యలు ఉన్నా ఇంత అవినీతిలు చేసిన వాళ్ళకి టికెట్ ఇవ్వడం బాధాకరం ఓకే అంటే మీరు ఏం చేయాలని ఏమైనా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా నేను ఎమ్మెల్యే అయితే ఫలానా పని చేయాలి ప్రజలకు ఫలానా పని గెలిపిస్తాం మనం కలిసి మీరు ఒకవేళ ఆయన చెయ్యకుండా మనం పోయి అడుగుతాము బలవ పట్టుకొని ఎందుకు చేయాడు గెలిచినప్పుడు కంపల్సరీ చేస్తాడు ఆయన ఉంటాడు మాకైతే నమ్మకము అందుబాటులో దగ్గర తీసుకొని మాట్లాడుతున్నాడు మేము వేరే దగ్గరకు పోయినాము ఇట్లా పలకరిగారు కూడా పలకరిగారు బయట కుక్కలు లాగా నిలబడాలి లోపలికి కూడా రానియారు దర్వాజాలు పెట్టుకుంటారు లోపల కూర్చొని మాట్లాడుకుంటారు వాళ్ళు ఈయనైతే మా దగ్గరకు వచ్చి మాట్లాడి మమ్మల్ని ఇట్లా పట్టుకుంటుండు తెలుసా ఆయన నాకైతే అనుభవం ఆయన గెలిపియాలి ఎట్లదన్నా చేసి గణేష్ గారు ప్రజలు మీ వాటర్ లో స్వచ్ఛందంగా వచ్చి మీకోసం కితాబిస్తున్నటువంటి ఇలాంటి ఇలాంటి అమ్మాయిలు అందరూ సహకరిస్తారండి ఎందుకంటే మనం గెలిపిస్తాం మనం పన్ను చేపించుకున్నాం చేస్తాడు నేను నమ్మకం నేను కొట్లాడి చేపిస్తా నా కొడుకుతోని ఆయన చెయ్యాలని సమస్యనే లేదు ఎక్కడ చూసినా ఇదే ప్రేమ ఆత్మీయత అండి అందరికి ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను కంటోన్మెంట్ చెప్పమ్మా మీ ఫ్యామిలీలో ఆయన ఎమ్మెల్యే కాకపోయినా మీరు అన్ని తీసుకుంటున్నారు అసలు ప్రజాప్రతినిధి అవ్వకముందే ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారా ఏంటి అసలు శ్రీ గణేష్ ఫౌండేషన్ స్థాపించి అనేక సర్వీసెస్ ఇచ్చానండి బుక్స్ కార్డ్ నుంచి స్కూల్ రీఓపెన్స్ అయినప్పుడు అందరికి బుక్స్ ఇచ్చాను మహిళా ఉమెన్స్ డే అయినప్పుడు అన్ని పెద్ద సెలబ్రేషన్ చేసి అందరు మహిళలకు ముగ్గుల పోటీలు మహిళల ట్రైనింగ్ సెంటర్లు మహిళలు అందరు ఖాళీ ఉండొద్దు పాపం వాళ్ళు ఎంతో కష్టాలు ఉంటారు మిషన్లు ఇప్పించింది పాపడాలు చేసుకోమని మా ఇంటి దగ్గరని ప్రతి ఒక్కరికి నేను వచ్చాను అన్నని అడుగుతా కాదు పబ్లిక్ ని అడుగుతా చెప్పాను అదే పబ్లిక్ కూడా చాలా బాగా చెప్తున్నారు ఇంకేం చేశారు సార్ అసలు ఏం చేయాలని మీ ప్రణాళిక ఏంటి వ్యూహం ఏంటి అసలు రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు కరెక్ట్ స్కూల్స్ లేవు ఏమమ్మా స్కూల్ ఉందా మాకు ఫస్ట్ ప్రతి ఒక్క అమ్మ నాయన కోరిక తన పిల్లలందరూ ప్రయోజకులు కావాలి పెద్ద పెద్ద పదవులాలు ఉండాలని కానీ అలాంటిది ఏమంటే పేద కుటుంబంలో ఉన్నారు కాబట్టి చదివించడానికి స్కూల్ లేకుంటే సరైన స్కూల్ వసతులు లేకున్నా సరైన టీచర్స్ లేకున్నా వాళ్ళు చదువుకోలేకపోయారు నేనైతే ఫస్ట్ విద్యకు ఇంపార్టెన్స్ ఇచ్చి మా కాన్స్టిట్యుయెన్సీలు ఉన్న వాళ్ళందరికీ స్కూల్స్లో బాగా నిధులు తీసుకొచ్చి స్కూల్లో టీచర్స్ని బాగా పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి స్కూల్స్ని డెవలప్ చేయాలి దాని తర్వాత ఏంటంటే వైద్యంకి కావాల్సిన వైద్యం సదుపాయాలు మంచి మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తట్టు చూస్తాను అంతకే ఉద్యోగం అంటే ప్రభుత్వ పరంగా ఎంతవరకు వస్తుంది అంతవరకు వస్తుంది కానీ నేను సొంతంగా కూడా ఇప్పటిదాకా వీళ్ళు చెప్పినట్టు సొంత ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశాను ఎందుకంటే ఇంట్లో ఒక భర్తనే పనిచేసిన ఒక మగవాళ్ళే పనిచేసిన ఈరోజు అంతే ఖరీదు అయిపోయింది కాబట్టి ఇల్లును నడవడం కష్టం పిల్లలని ఆశించిన విధంగా ముందుకు తీసుకోలేని పరిస్థితి కాబట్టి నేను మహిళలకు కూడా మహిళా ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసిన కొంచెం కుట్టు మిషన్లు కావచ్చు ఒక వేరే వేరే ఇచ్చాను మగ్గం కూడా నేర్పిస్తుంది పికెట్ల పికెట్ల మగ్గం కూడా ఇలా అంటే అందరికీ బ్యూటీషియన్ ట్రైనింగ్ కూడా నేర్పించాను బ్యూటీషియన్ ట్రైనింగ్ నేర్పించి అర్బన్ కంపెనీ వాళ్ళతో ఒక యాప్ ద్వారా వాళ్ళతో టైఅప్ చేయించాను అక్కడ యాప్ నుంచి వాళ్ళు ఫోన్ వస్తే వీళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్ళి చేస్తారు పోయిన వాళ్ళకి 2000 రూపాయలు సంపాదిస్తారు ఇవన్నీ ఏంటంటే నేను సొంతంగా చేసిన అన్నీ ఇప్పుడు ప్రభుత్వ పరంగా చేయాలనే ఆలోచనతో ఉన్నాను ప్రభుత్వ పరత దీనికి కూడా ఒక మన కమిటీ హాల్ లెక్క ఎట్లుందో కమిటీ హాల్ అట్లా కూడా ఒక మహిళా భవన్లు కట్టించాలి ఇప్పుడు మహిళా భవన్ నేను ఏదో మేనిఫెస్టోలో పెట్టిండి నేను చేసేది కాదు చూసేది కాదు ఏమమ్మ ఒకటి మాయ మాటలే బీఆర్ఎస్ పార్టీది ఇప్పుడు నేనేమంటున్నా ప్రతి చోట
ఎక్కడ మహిళా భవన్ కట్టించి మహిళలకు ఇస్తాను ఇంకా కూడా ఏంటంటే ఇప్పుడు కావాల్సినప్పుడు మా దగ్గర స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా లేదు ఒకటి స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంది కానీ దానికి సరిగా నిధులు లేవు సరిగా నిధులు లేకుండా ఇప్పుడు ఒకటి గ్రౌండే ఉంది గ్రౌండ్కి వేరే దగ్గర చూస్తే స్టేడియంలని పేరు పెడుతూ మా దగ్గర స్టేడియాలు లేవు గ్రౌండ్స్ ఉన్నా కూడా స్టేడియాలు లేదు కావాల్సిన పిల్లలకు బాగాలేదు పెద్దలకు బాగాలేదు ఎక్కడ చూసినా కూడా బాగాలేదు ప్లస్ బస్తీలాలు అయితే మీకు తెలుసు సివిక్ సమస్యలన్నీ ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే అప్పుడు ఎప్పుడో పూర్వీకులు వేసిన విధంగా మాకు రెజిమెంటల్ బజార్లో పైప్ లైన్లు ఉన్నాయి అప్పుడు చిన్న పైప్ లైన్లు కొంచెం జనాభా ఇప్పుడు జనాభా పెరిగిపోయారు కానీ అదే నీళ్ళంతా పైప్ లైన్లో పోవాలంటే పోతుందా పోదు ఆ పైప్ లైన్లు చేంజ్ చేయడానికి భారీ బడ్జెట్ తీసుకొస్తేనే పెద్ద పైప్ లైన్లు వస్తుంది ఆ మోరీల సమస్యలన్నీ పరిష్కారం అవుతుంది ఆ రోడ్ల సమస్యలన్నీ పరిష్కారం అవుతుంది ఈ స్ట్రీట్ లైట్లు కూడా రోడ్లు కూడా అన్నట్టు కదా ప్రతి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ మాకు నిధులు పెంచమని డిమాండ్ చేస్తున్నాం నాకు ప్రజలందరూ ఆశీర్వదించి సేవ చేసే అవకాశం ఇస్తే ఫస్ట్ నా డిమాండ్ 1,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ మనీ ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళతో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా డిమాండ్ అది అంటే మీరేమో నియోజకవర్గం మీద ఏం చేయాలి ఎక్కడ ఏ లోపం ఉందని ఇంత ప్రణాళిక వెళ్తున్నారు కదా మీ ప్రత్యర్థులకి అంత అవగాహన ఉందంటారా నియోజకవర్గం మీద ఇప్పుడు వారికి అవగాహన ఎట్టుంది దేని మీద ఉంది తెలుసా స్కాములు ఎట్లా చేయాలి ఎట్లా డబ్బులు దోచుకోవాలి ఎట్లా దళిత బంధువులు ఇస్తే దాంట్లో కమిషన్లు ఎట్లా తీసుకోవాలి దాని మీద పర్ఫెక్ట్ నిన్న వీడియో వచ్చింది పర్ఫెక్ట్ వాళ్ళు ఏంటంటే స్కామ్ల మీద పర్ఫెక్ట్ అందుకే వారు ఒకసారి అక్కడ కవాడిగూడ డివిజన్లో గెలిపించిన ప్రజలు మళ్ళీ తనను ఓడగొట్టారు అంటే వీరికి స్పెషలిస్ట్ ఏంటంటే స్కామ్స్టర్స్ అని నిన్నటి నుంచి వైరల్ అవుతుంది స్కామ్లు ఫస్ట్ ఉందని ఇంకొక ఆమె పాపం కాంగ్రెస్ నుంచి టికెట్ ఇచ్చారు పాపం ఆయన బలి చేసేసారండి వారికి కంటోన్మెంట్ ఎక్కడుంది స్టార్టింగ్ పాయింట్ ఏందో ఎండింగ్ పాయింట్లు తెలియదు వారికి ఈ కంటోన్మెంట్ ఇప్పుడు కంటోన్మెంటే ఎక్కడ లిమిట్ తెలియనప్పుడు ఆ సమస్యలు ఏం తెలుస్తుంది వీళ్ళ పరిస్థితులు ఏం తెలుస్తుంది వీళ్ళ పేర్లు ఏమని తెలుస్తుందా ఏమి తెలియదు కాబట్టి వారు రాకున్న ముందే ఉండిపోయారు వాళ్ళ ఫీల్డ్లో కూడా లేరు ఇక్కడ ఉన్న ఒకటే ఒకటి ఉంది ఈసారి ఎలక్షన్లో నేను గమనించిన ఒక విషయం ఏంటంటే ప్రజలందరూ ఏం చేసి గుర్తించుకురు ఇప్పుడు అమ్మ చెప్పింది విన్నారు కదా మిగతా వాళ్ళైతే అక్కడ చావి ఉంటుంది ఇక్కడైతే ఈయన దగ్గర చావి తాళం రెండు ఉంటుంది ఏదంటే అది ఓపెన్ చేయగలుగుతాడు మాకు తెలిసిన వాళ్ళు మా మధ్యలో ఉండినోడు మా సమస్యలు తెలుసు మా పరిస్థితి తెలుసు ఖచ్చితంగా వీళ్ళకు నమ్మకం ఉంది నేను వస్తే భారతీయ జనతా పార్టీ వస్తే ఏ విధంగా అయితే మోదీ గారిది భారతదేశంలో ప్రభుత్వం ఎట్లా పరిపాలన ఉందో అదేవిధంగా కంటోన్మెంట్లో మన తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఉంటుందనేసి ప్రతి ఒక్కరు ఈసారి భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని పూర్తిగా నమ్మకం ఉంది ఏంటి మీరు టీడీపీ వాళ్ళని కూడా రంగంలోకి దింపారు మీ ప్రచారంలో టీడీపీ నాయకులు కూడా కండువాలు వేసుకుని తిరుగుతున్నారు చాలా డిఫరెంట్గా ఉంది అసలు చాలా డిఫరెంట్గా అంటే వారు మాట నోటి వారందరూ ఇన్ని సంవత్సరాల నుంచి గత పన్నెండు సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ నియోజకవర్గంలో నేను ఓడిపోయిన ఏ పదవి లేకున్నా ప్రజల మధ్యలోనే ఉన్నా ప్రజలకు ఏమైనా చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉందని భావించి వీరందరూ పార్టీలను పక్కకు పెట్టి వ్యక్తి రావాలనే ఉద్దేశంతో ఈరోజు నాకు సహకరిస్తున్నారు ఎందుకంటే గత పరిపాలన చూశారు ఇంతవరకు కంటోన్మెంట్లు ఉన్న ఎమ్మెల్యే అంటే ఒక వ్యక్తి కాదండి అందరు ప్రజలందరూ ఎమ్మెల్యేనే ఎందుకంటే ప్రజలు అంత ఆలోచించి చేయాలి ఇప్పుడు ఇక్కడ మా దగ్గర ఉన్నది ఏంటంటే కొంతమంది బ్రోకర్స్ ఉంటారండి బ్రోకర్స్ ఉన్నారా లేదా అమ్మా ఆ బ్రోకర్స్ ఏం చేస్తారంటే వారు గెలిస్తే బాగుంటుందని ఇన్నిసార్లు గెలిపించుకురు కానీ బ్రోకర్స్ ఏం చేయాలా హవామైల్ ఇప్పుడు మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే ఒక వ్యక్తి గెలిస్తే ప్రజలందరూ బాగుండే విధంగా ఉండాలి వారు వచ్చి వాళ్ళ అవసరాలకి వీళ్ళకు ఓటే వాళ్ళకు ఓటే అని ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళ అవసరానికి ఇంటింటికి డబ్బులు తీసుకొచ్చి గెలుపొందాలనుకుంటున్నారు కానీ ఈసారి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ డబ్బులన్నీ కేసీఆర్ వంచే డబ్బులన్నీ ఎవరి డబ్బులమ్మా మనతోటి ప్రాజెక్టులు చేసి కమిషన్లు తీసుకొని దోచుకున్న డబ్బులు ఆ డబ్బులు ఇస్తే తీసుకుందాం మనం పక్కన పెట్టుకుందాం ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించుకుందామని ప్రజలు డిసైడెడ్ వాళ్ళు ఇచ్చిన నినాదం ఈరోజు అందరూ కూడా కలిసికట్టుగా ఒక్కటే నినాదంతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ కంటోన్మెంట్లో గెలవాలి ఎందుకంటే నిన్న కూడా కిషన్ రెడ్డి గారు వచ్చి చెప్పారు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో 8 వార్డులు ఉంటాయి ఒకటి డివిజన్ ఉంటుంది అత్యధిక శాతం కంటే 75% to 80% మిలిటరీ డిఫెన్స్ అధీనంలో ఉంటుంది డిఫెన్స్ వాళ్ళు కూడా
పూర్తిగా సహకరిస్తారు. ఇక్కడ నుంచి ఎవరైనా ప్రతినిధి ఉంటే మాట్లాడే వాళ్ళు ఉంటే అక్కడి నుంచి కూడా ఆ డిఫెన్స్కి సంబంధించింది ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం అవుతుంది. కానీ ఇక్కడి నుంచి గెలవకుండా ఎవరు మాట్లాడలేరు. ఎందుకంటే మీకు తెలుసు గతంలో ఎమ్మెల్యే వాళ్ళు ఎవరు కూడా ఢిల్లీకి పోయి మాట్లాడలే, ఎవరు కూడా అసెంబ్లీకి పోయి మాట్లాడలే. ఇక్కడ గెలుపొందేది ఏంది, చాలామంది ఏమనుకుంటారు అంటే ఎమ్మెల్యే అంటే ఒక పోస్టు, నా దృష్టిలో ఒక బాధ్యత. 4 లక్షల మంది మనని ఎన్నుకురంటే చిన్న విషయం కాదు. వాళ్ళకి ఎంతో నమ్మకం ఉంటే మనకు అవకాశం ఇస్తారు. వాళ్ళ నమ్మకాన్ని మనం కాపాడుకోవాలంటే వారు ఏదేదైతే ఆశిస్తున్నారో ఒక ఎమ్మెల్యే నుంచి, ఎమ్మెల్యే అంటే ఒక ఇంటికి పెద్ద మనిషి లేకండి, ఈ 4 లక్షల మందికి వారందరూ మనకు పదవి అప్పచెప్పారు, బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించే కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది. ఈసారి వీళ్ళు అవకాశం ఇవ్వబోతున్నారు. ఇక్కడ నుంచి మా భారతీయ జనతా పార్టీ జెండా ఏ విధంగా అయితే కార్పొరేటర్ డివిజన్ నుంచి ఎగిరిందో అదే మాదిరిగా కాన్స్టిట్యూన్సీలు ఎగురుతుందని పూర్తి నమ్మకం ఉంది. రాష్ట్ర ప్రజలకు, మీ కంటోన్మెంట్ ప్రజలకు బీజేపీ అభ్యర్థిగా ఏం సందేశం ఇస్తారు, ఏం చెప్తారు? నేను అందరికీ ఒకటే నేను కోరు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ 2 పార్టీలు దేశ రక్షణ గురించి ఆలోచించిన ఘనత లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అనేక సార్లు మనకు టెర్రరిస్టులు అటాక్లు అయినాయి, టెర్ర బాంబు బ్లాస్ట్లు అయినాయి, అన్ని ఎన్నో ప్రాబ్లంలు అయినాయి. మనకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండే, డెవలప్మెంట్ లేకుండే. మోదీ గారు వచ్చినాక అవినీతి అనే మాట లేదు, సంక్షేమం శ్రేయస్సు గురించే పాటుపడ్డారు. వారు 24 గంటలలో 4-5 గంటలే పండుకొని మిగతా టైం అంతా దేశ ప్రజల గురించే అంకితం చేశారు. దేశంలో ఇప్పుడు మీరు ప్రపంచ దేశంలో కూడా మనము వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీగా మనం డెవలప్ అయినామంటే, ఈరోజు ఎక్కడ చూసినా కూడా మోదీ గారికి అందరూ వామ్ వెల్కమ్ చేస్తున్నారంటే వారికున్న మంచితనం, వారు చేసిన డెవలప్మెంట్ మీదనే ఈరోజు వారిని అంత ఆహ్వానిస్తున్నారు. అంత గొప్ప పొజిషన్లు ఉన్నారు ఇలా భారతదేశంలో. ఎలాంటి ఇబ్బందులు లేవు మనకు, ఎలాంటి దేశ రక్షణలో అంతకుముందు వాడ వాళ్ళటాక వీళ్ళటాక వీళ్ళు వచ్చేది వాళ్ళు వచ్చేది ఉండే టెర్రరిస్టులు లాంటిది. ఇప్పుడు ఆ వారు వచ్చిన తర్వాత అలాంటిది ఏమీ లేదు. దేశ రక్షణ కూడా అవసరం మనకు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రధానమంత్రి గారు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి వస్తే బాగుంటుంది. ఇక్కడ ఏం ఆలోచిస్తారు, కుటుంబం గురించి ఆలోచిస్తారు. కుటుంబం అంటే మన ఇప్పుడు ఆయన మాటికి కేటీఆర్ గారు స్టైల్గా అంటారు, మా కుటుంబం మా టీము మొత్తం రాష్ట్ర ప్రజలంట. మళ్ళీ ఇన్ని పదవులు ఎందుకు రానైనా మీకు, అన్ని పదవులన్నీ ఫస్ట్ కవితమ్మ ఓడిపోయిన ముచ్చటగా 3 నెలలు కూడా ఖాళీ పెట్టాలి. ఇమీడియట్గా ఆయన మాకు అకామిడేట్ చేసారు. అరే ఇక్కడ ఎంతోమంది పని లేకుంటున్నారు, నిరుద్యోగం చాలా మందికి ఉంది, ఉద్యోగం కావాలా పోస్టులు కావాలని ఉంటే మాత్రం ఆయన ఫ్యామిలీ మీద ఉన్న ఇంట్రెస్ట్ అన్న ప్రజల మీద లేదు. కాకపోతే ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ వారికి వర్కౌట్ అయింది, తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అయిన వచ్చింది. కానీ ఇప్పుడు వారి దిగుడు ఖాయం, భారతీయ జనతా పార్టీ రావడం ఖాయం. ప్రస్తుతం బీజేపీ డివిజనల్ కార్పొరేటర్ కొంతం దీపిక మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుంచి వచ్చిస్తున్నటువంటి స్పందన ఏంటనేది తెలుసుకుందాం. మేడం నమస్తే, ఎలా ఉంది ప్రచారం? తెలుగుదేశం పార్టీ నేతల్ని పట్టణం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు ఏంటి అసలు? తెలుగుదేశం పార్టీ నేతలు స్వచ్ఛందంగా వారు అభ్యర్థిని చూసి మరియు పార్టీకి కూడా మద్దతు తెలపడానికి ఈరోజు మా ఎంబడి ప్రచారంలో పాల్గొన్నారు. చాలా మాకు కూడా ఇంకా బలోపేతమైనట్టు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరం కూడా పబ్లిక్ దగ్గరికి ప్రతి గడప గడపకి వెళ్తున్నాము. పబ్లిక్లో చాలా మంచి స్పందన ఉంది, ఆదరణ ఉంది. వాళ్ళు చిన్న చిన్న సమస్యలు చెప్తున్నారు. అంటే యాజ్ అ కార్పొరేటర్ నేను కూడా నా స్థాయికి మించి చేయలేను. నాకు కార్పొరేటర్గా ఫండ్స్ ఉండేవి కాబట్టి, నిధులు ఉండేవి కాబట్టి నేను ఎంత చేయాలో అంతే చేస్తున్నాను. కాకపోతే పర్మనెంట్ సొల్యూషన్స్కి నిధులు కావాలి. అది నేను ఎమ్మెల్యేల దగ్గరికి పోవాలి, జిహెచ్ఎంసీ దగ్గర పోవాలి. కాకపోతే ఎమ్మెల్యే కూడా కొంచెము ఏజ్డ్ అవ్వడంతో, పెద్ద మనుషులు అంటే సాఫ్ట్గా ఉండడంతో హీ కుడెంట్ గివ్ హిజ్ ఎఫిషియన్సీ అనమాట. సో మేము అట్లా ఏంటంటే ఒక డైనమిక్ లీడర్ ఉండాలి, ప్రజల సమస్యలో గలము అసెంబ్లీలో ఇప్పేటోళ్ళు ఉండాలి, అక్కడ నుండి నిధులు విడుదల చేసుకొని మనకి ఇక్కడ డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఉండాలని మేమందరికి అదే చెప్తున్నాం. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక డైనమిక్, అంటే అన్న నాకు ఈ కష్టం ఉంది అంటే అర్ధరాత్రి ఉరుకొచ్చి మనకు సపోర్ట్ చేసే వ్యక్తి కావాలని కోరుతున్నాము. ఎందుకంటే సాయన్న చూసుకున్నట్టయితే 4 సార్లు ఆల్రెడీ ఎమ్మెల్యే అయ్యిండ్రు. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. కాకపోతే ఒక లీడర్కి సమర్థత ఉండాలి, మంచితనం ఉంటే మనం మంగళార్తులు ఇచ్చుకుందాం, షాళ్ళు కప్పుకుందాం. కానీ ప్రజల సమస్యలు అసెంబ్లీకి తీసుకెళ్ళాలి, మన సమస్యల పైన కొట్లాడి మనకు నిధులు తెచ్చి అవి డెవలప్మెంట్ చేయాలి. కాబట్టి అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, సింపతి మీద ఓట్ చేయకండి. దయచేసి ఓటు మీ ఆయుధము, మీరు సాయన కూతుర్లని, ఎందుకంటే వాళ్ళు ఒక ఆబ్లిగేషన్, సాయన గారికి అధికారికంగా లాంఛనాలు చేయలేదని
వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ వారి కూతుర్లకు ఇచ్చిండ్రు ఒక సానుభూతితో గెలుసుకొస్తారని. కాకపోతే రిమోట్ అంతా మన మంత్రి గారి చేతిలో ఉంది. ఇక్కడ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అవుతుంది. సో మళ్ళీ ఆ రౌడీ రాజకీయాలు మన కంటోన్మెంట్లో కూడా స్టార్ట్ అవుతాయి. సో ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. వెన్నెలమ్మ గారిని కూడా పాపం కాంగ్రెస్ నుండి తీసుకొచ్చారు, కానీ ఆమెకి అసలు ఇక్కడ టెరిటరీ లిమిట్సే తెలియదు, ఇక్కడ సమస్యలు తెలియదు. శ్రీ గణేష్ అన్న లోకల్గా ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుండి పబ్లిక్లో ఉన్నారు. లాస్ట్ టైం ఓడిపోయినాక కూడా ఆయన 5 ఇయర్స్ కూడా ఒక్కనాడు ఇంట్లో కూర్చోకుండా నిత్యం ప్రజల్లో ఉన్నారు. ఎంతోమంది లేడీస్కి కూడా ఉపాధి కల్పించడానికి ఎన్నో స్కిల్ సెంటర్స్ పెట్టడము, అన్ని రకాల మందిని ప్రోత్సహిస్తూ చాలా మంచి పనులు చేశారు. సో పబ్లిక్ను ఒకటే అడుగుతున్నాను, గమనించండి, పబ్లిక్లో ఉన్న వారికి, క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి అవకాశం ఇవ్వండి మీకు సేవ చేయడానికి అని. ఓకే, అంటే వెన్నెల గారు ఎఫెక్ట్ ఏముండదా గద్దర్ కూతురుగా ఒక ఫేమ్ ఉన్న పర్సన్గా? ఎందుకంటే తను ఇక్కడ లోకల్ లీడర్ కాదు కదండి. సో తనకు టెరిటరీ తెలుసుకొని ఉన్న 15-20 రోజుల్లో టెరిటరీ తెలుసుకొని సమస్యలు ఎప్పుడు తెలుసుకుంటారు, ఎప్పుడు కలుస్తారు? సో ఈ ప్రాంతంలో అయితే ఇంతవరకు కాంగ్రెస్ లీడర్ అడుగు పెట్టలేదు, టీఆర్ఎస్ లీడర్ అడుగు పెట్టలేదు. తో క్యాండిడేట్స్ 4 నెలల క్రితమే డిసైడ్ అయ్యారు. అంటే వాళ్ళకు పని మీద శ్రద్ధ లేదు, వాళ్ళకు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలి, మన సమస్య వాళ్ళ సమస్యలు కనుక్కోవాలి, మనం వాళ్ళకి సహాయపడాలి అన్న ఆలోచన లేదు. గెలిచినామా, ఇంట్లో కూర్చుంటామా, స్కామ్లు చేద్దామా, ప్రతి స్కీమ్లో అన్న ఆలోచననే ఉంది వాళ్ళకు. తెలుగుదేశం నేతలు కూడా ఎక్కడ ఉన్నారు? బీజేపీ అభ్యర్థికి మద్దతు పలుకుతూ ప్రచారంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది, అది మాట్లాడదాం. అసలు మీరేంటి తెలుగుదేశం కండువాలేసుకుని బీజేపీ అభ్యర్థికి మద్దతు పలకడం, వారి వెనక ప్రచారానికి తిరగడం, అసలు ఏంటి అసలు మీ ఆలోచన? అంటే రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఒక ఎత్తు అయితే కంటోన్మెంట్లో జరిగే ఎన్నికలు ఇంకొక ఎత్తు. కంటోన్మెంట్లో రాజకీయాలు వేడెక్కినాయి కాబట్టి కంటోన్మెంట్లో జరిగే ప్రతి రాజకీయ అడుగులో మా పాత్ర ఉంటుంది. గతంలో మీరు తీసుకున్నట్టయితే 1978లో కంటోన్మెంట్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ టీడీపీ అని హోరావోరు నడిచేది. ఇక్కడ 6 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచి తర్వాత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పార్టీ మారడంతో లాస్ట్ టైం 2018 ఎలక్షన్లో టీఆర్ఎస్ జెండా ఎగిరింది ఇక్కడ, తప్పితే దాని తర్వాత ఏ పార్టీ జెండా ఎగరలేదు. సో మేము ఈసారి కంటోన్మెంట్లో మాకు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంకేతం లేక కంటోన్మెంట్ అభివృద్ధి అనేది జరగడానికి ఆస్కారం లేకుండా అయిపోయింది. సో ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఇక్కడ జరిగితే ఇక్కడ కొంచెం అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఇక్కడ మేము పనిచేయడానికి సిద్ధమైంది. ఇంకోటి ఏంటంటే మా పార్టీ ఇక్కడ పోటీ చేయలేదు కాబట్టి ఇక్కడ మేము వాళ్ళు మమ్మల్ని మద్దతు కోరడం జరిగింది. ఎందుకంటే 6 సార్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కావచ్చు, ఈ జనాలు ఉన్నటువంటి పట్టు కావచ్చు, ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అవగాహన అనుభవం ఉంది కాబట్టి అన్నగారు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ అన్నగారు వచ్చి మమ్మల్ని మద్దతు కోరితే దానివల్ల మేము మద్దతు చేసి అన్నగారిని గెలిపిద్దామని చెప్పి ఉద్దేశంతో మేము ముంగటికి వచ్చి ఈ కంటోన్మెంట్ని డెవలప్ చేయాలని. అంటే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ రాజకీయంగా అంతా ఎక్కడేసిన గుంగడి అక్కడే ఉంది వాస్తవంగా చెప్పాలంటే. కాకుంటే ఆ రాజకీయంగా మాట్లాడే నాయకుడు, ప్రశ్నించే నాయకుడు ఎవరిని రానియలేకపోయాయి. 30 సంవత్సరాలుగా ఒక యువత గలమిప్పలేని పరిస్థితిలో ఉండే కంటోన్మెంట్ ఏరియా. సో మా అసంటు యువకులు మాకు ఇప్పుడు 40 ఏళ్ళు ఉండే, 20 ఏళ్ళ నుంచి మా గలాన్ని ఇద్దామంటే ఇప్పలేనటువంటి పరిస్థితిలో కంటోన్మెంట్ ఏరియా ఉండే. మా గలాన్ని ఇప్పించుకుంటూ మేము పార్టీని కాపాడుకుంటూ ఇవాళ అన్న ఒకసారి గలమిప్తా అన్నాడు కాబట్టి అన్నకి మద్దతుగా, మా పార్టీ పోటీలో లేదు కాబట్టి అన్నకి మద్దతుగా మేము నిలబడి ఆ గలాన్ని అసెంబ్లీలో వినిపించాలి, పార్లమెంటు దాకా కూడా పోవాలి. ఇక్కడ టీపీసీసీ ప్రెసిడెంట్ ఎవరైతుర్రో మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీకి పార్లమెంట్ మెంబర్ ఆయన, ఈ కంటోన్మెంట్ సమస్య అసలు పార్లమెంట్లోనే మాట్లాడాడు. కంటోన్మెంట్కి వచ్చిన ఎన్నిసార్లు వచ్చారో ఆయన ఏళ్ళ మీదే చెప్పవచ్చు. ఆయన 2 సార్లు వచ్చింది కంటోన్మెంట్, పార్లమెంట్ సభ్యుడే గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 2 సార్లు కంటోన్మెంట్లో అడుగుపెట్టిండు. అసలు ప్రజల సమస్య ఏంటి, ప్రజలకు ఏముంటుంది, కంటోన్మెంట్ గురించి మాట్లాడేసి పార్లమెంట్ సభ్యుడు తప్పితే కంటోన్మెంట్ సమస్య గురించి మాట్లాడాలంటే పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్లోనే మాట్లాడాలి. ఏ నిధులు రావాలన్నా డిఫెన్స్ మినిస్టర్ దగ్గర రావాలి, అక్కడికి ఈ వాయిస్ పోవాలంటే ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుడు అక్కడ మాట్లాడాలి. ఆయన పార్టీని చక్కబెట్టుకోవడానికే సరిపోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ జనాల గురించి ఏం చెప్తాడు, అందుకే మా యువ నాయకుడు ఉన్నాడు కాబట్టి అన్న కోరడం వల్ల మేము మద్దతుకు వచ్చి సపోర్ట్ ఇచ్చి
ఆయన మా ప్రజల వాయిస్ గా అసెంబ్లీలో మాట్లాడాలి అని చెప్పి మేము కోరుకోవడానికి మద్దతు ఇస్తున్నాం. థాంక్యూ వెరీ మచ్ అండి. ఇది మొత్తం మీద అయితే మాత్రం తెలుగుదేశం పార్టీకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ కంచుకోటగా ఉంది. ఇప్పుడు పార్టీ పోటీలో లేదు కనుక మా మద్దతు కూడా బీజేపీ అభ్యర్థికి ఇస్తున్నాం. ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీ అభ్యర్థికి టర్న్ అయ్యే అవకాశం ఉంటుందనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ సికింద్రాబాద్ కంటోన్మెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.